సర్వ హక్కులు ఉన్నాయి. నాలాంటోడు రేపు పొద్దున తప్పు చేస్తే మీకు కత్తి ఇస్తాను, తల నరికేయండి నాకు మీకు అన్ని మీకు తప్పు జరిగితే. ఇందాక చూశారు కదా జగన్ లాగా ఆ మూట వచ్చి తగిలింది, దాంట్లో ఏం పెట్టారో నాకు తెలియదు. జగన్ లాగా దానికి పెద్ద గంత కట్టుకుని డ్రామాలు ఏం చేయను, భరిస్తాను నేను. ఎన్నిసార్లు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకులు ఎన్నిసార్లు నా మీద రాళ్ళేశారు, ఈపులు పగిలిపోయాయి మందరికీ, అన్ని తట్టుకొని వచ్చాం రాజకీయాల్లోకి. ఇలాంటి రౌడీ మూకలకి ఈ తాటాకు చెప్పులకి అసలు బెదరం. అరే దశాబ్దాల నుంచి ఒంటరిగా నడుపుతున్నాం పార్టీ, ఒక్కళ్ళమే ఉన్నాం, అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి ఉన్నాం. దేనికోసం అంటే మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే ఆ మహారాణి పరదల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ మహారాణి నా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ఆ మనిషి ఏదైనా మాట్లాడితే కడప కోర్టుకి వెళ్ళి మరి బాబాయ్ గురి గురించి మాట్లాడద్దంటారు. సరే నేను వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడను, వారి హత్య గురించి మాట్లాడను, కత్తిపొట్ల గురించి మాట్లాడను అని సభాముఖంగా నేను నేను తెలియజేసుకుంటున్నాను. జగ్గంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ కి ఆయన చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపులు చేత తిట్టిస్తారు. ఏ మిగతా కులాల చేత తిట్టించలేకపోయారు నన్ను, ఒక కాపులు చేత ఎందుకు తిట్టిస్తారు నన్ను? నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని. అంటే మీరు నా అభిమానుల్లో పాయకిరావుపేటలో పోరాట యాత్ర అప్పుడు నా కోసం తోరణాలు కడతా ఇద్దరు బిడ్డలు చనిపోయారు. చనిపోయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఒక రూమ్ ఇల్లు, లోపలికి పోతే నేను అడిగాను నా అభిమానులు చనిపోయారని చెప్పి తలా ఒక నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను. బాధ కలిగింది. చూస్తే ఒకళ్ళు శెట్టిపల్లి కులానికి చెందిన అభిమాని, ఒకళ్ళు ఇంకొకళ్ళు రజక కులానికి చెందిన అభిమాని. అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను. కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకి అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం. కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి జగన్ 2,000 కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మన జగ్గంపూడి రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి, నిధులు కూడా మళ్లించేశారు. టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్ లో. కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు, సరే సంతోషం నువ్వు చేయలేకపోయావు. జగన్ కి చాలా గుండె ధైర్యం ఎక్కువ, జగన్ మెచ్చుకోవాలి. కాపులకి ససే మీద రిజర్వేషన్ ఇవ్వనంటే జగ్గంపూడి రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు. సో ఇక్కడ కులం లేదని మీ మనందరికీ అర్థమవుతుంది కదా. కాపు ఈపీసీ రిజర్వేషన్, కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థిక పరంగా వెనుకబాటుతనం ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ కల్పించారు 2014 నుంచి 2019 వరకు. వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి, అది వేరే విషయం, ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు. ఇంకా కాపు సామాజిక వర్గం, ఇంకా జగన్ వైపు నిలబడతాను, ఇంకా మనకి జగ్గంపూడి రాజా గారి పక్కన నిలబడతామంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్కి.